బిగ్ న్యూస్. వైఎస్ షర్మిలా దూకుడు పంచారు. పార్టీ ఏర్పాట్లపై వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో మహబూబ్నగర్ జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. దాదాపు 700 మంది ముఖ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో పాటు 5000 మంది వస్తారని షర్మిల అభిమానులు చెప్పారు. మరోవైపు షర్మిల పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. 9 April పార్టీని ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, షర్మిల దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తనమై వచ్చినటువంటి విమర్శలను తిప్పికొడుతూనే తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించండి. రైట్, 9 April షర్మిల పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. లోటస్ పాండ్లు ఇవాళ 700 మంది ముఖ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సమావేశానికి షర్మిల పార్టీ ఏర్పాట్లపై 9 April షర్మిల పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే మహబూబ్ నగర్ జిల్లా నేతలతో షర్మిల భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీ లోటస్ పాండ్లో జరుగుతుంది. ఇప్పటికే విద్యార్థులు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులతో పలు దఫాలుగా ఆమె సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పార్టీని త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 9 April మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఇప్పటికే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్న షర్మిల దూకుడు పెంచింది. రోజు వివిధ జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న నేపథ్యంలో 9 April కూడా చివరిగా ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనానికి పూర్తిస్థాయిలో తెరవేసిన తర్వాత కూడా తన రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, తన పార్టీ పెట్టేందుకు కారణాలు ఏంటి కూడా ఆ ఖమ్మం సభలో చెప్పే అవకాశం కనిపిస్తుంది. 8 July కావచ్చు పూర్తిస్థాయిలో పార్టీ ప్రకటన ఉంటుందని ఇప్పటికే షర్మిల అభిమానులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిస్థాయిలు ఇప్పటికే దీనికి సంబంధించి 9 April ఆత్మీయ సమ్మేళనం పూర్తి చేసుకున్న తర్వాత కూడా మరొక యాత్ర నిర్వహించాలి. అది కూడా తెలంగాణ అమరవీరులను కుటుంబాలను ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఒక యాత్ర చేపట్టి కార్యాచరణ కూడా ప్రస్తుతమైతే షర్మిల చూస్తున్నట్టు జరిగింది. ఈరోజు లోటస్ పాండు షర్మిల నివాసంలో మైబునాకు సంబంధించిన వైఎస్ఆర్ అభిమానులతో కూడా షర్మిల ఇంటరాక్ట్ అవ్వబోతుంది. ఇప్పటికే అక్కడ నుంచి కూడా 2000 మంది వస్తున్నారు. ముఖ్యంగా అందులో 500 మందికి మాత్రమే షర్మిల ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. పరిస్థితి ఎట్లా ఉంది మైబునాగర్లో, వైఎస్ఆర్ అభిమానులు ఏమనుకుంటున్నారు ఏంటి అన్న దాని మీద కూడా పూర్తిస్థాయిలో రిపోర్ట్ తీసుకోబోతుంది. ఇప్పటికీ మహబూబ్నగర్ మీటింగ్తో కూడా 4వ జిల్లాకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంగా చెప్పుకోవాల్సింది. నల్గొండతో స్టార్ట్ చేసిన ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్, రంగారెడ్డి తర్వాత ప్రస్తుతం అయితే మహబూబ్నగర్తో జరుగుతుంది. ఇక మరికొద్ది రోజుల్లో కూడా మిగతా జిల్లాలకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహించేందుకు షర్మిల టీం ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారు. ఎందుకంటే కొంత ఫ్లోటింగ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి వారిని నియంత్రించేందుకు కొంత ఏర్పాట్లు చేశారు. ఇక్కడ లోటస్ పండ్లో చూసుకోవచ్చు పూర్తిస్థాయిలో ఆత్మీయ సమ్మేళనకు సంబంధించి కూడా గత 4 సమ్మేళనకు సంబంధించి కూడా వైఎస్ఆర్ అభిమానులు ఏమనుకుంటున్నారు, ప్రస్తుతం సంబంధించిన అప్పటి పథకాలు ఇప్పటి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి కూడా స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చెప్తున్నా. వచ్చిన వారికి క్వశ్చన్ అవర్ రూపంలో ఇచ్చేసి కూడా 11 సంబంధించిన ప్రశ్నలు సంధిస్తూ ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కూడా పార్టీ ఎందుకు పెట్టబోతున్నాను ఏంటి అంశాలు కూడా అభిమానులకు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 9 April ఖమ్మం జిల్లాలో చివరి ఆత్మీయ సమ్మేళనం ఉండబోతున్నట్టుగా అనిపిస్తుంది. సంబంధించి ఆత్మీయ సమ్మేళనాలనే పార్టీకి సంబంధించిన కార్యాచరణ విధి విధానాలు ఎట్లా ఉండబోతాయి ఏంటి కూడా చెప్పే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఇక అన్ని అనుకున్నట్టు 8 July పార్టీ ప్రకటన సంబంధించి కూడా ఉండే అవకాశం ఏంటో తెలిసింది. హైదరాబాద్ కేంద్రంగానే పార్టీ ప్రకటన ఉంటున్నట్టుగా ప్రస్తుతం అయితే షర్మిల సంబంధించిన అనుచరులు చెబుతున్నారు. అక్షయ్, ఓకే కిరణ్.